తనతో కలిసినప్పుడు చెప్పాడు మంచి మంచి లవ్ స్టోరీస్ తనకి ఇష్టమైన కథలు. బైక్ అనుకుంటా కదా 93 సంథింగ్, ఆ టైంకి రిలీజ్ అయ్యంగానే నేను ఫస్ట్ యూట్యూబ్లో వెయిట్ చేస్తున్నమాట. చూసినప్పుడు నాకే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే వీడు అంటే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడో నాకు తెలుసు, సీరియల్స్ అయినా మూవీస్ అయినా సైడ్ యాక్టర్ కన్నా. సో చాలా 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 కష్టపడి ఇప్పటికి ఫైనలీ ఈ మూవీ చేయడం, అండ్ ఈ మూవీ కూడా అంటే 4 మూవీస్లో తొందరగా ఇది బయటకు వచ్చినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ. మా వాడిది ఫైనలీ ఒక మూవీ బయటకు వచ్చింది, ఇప్పుడు నెక్స్ట్ వరుసగా బయటకు లైన్గా వస్తూనే ఉంటాయి. అండ్ మార్నింగ్ వీడు ఫోన్ చేసినప్పుడు టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, ఆ నర్వస్నెస్ నన్ను ఇంకెక్కువ నర్వస్ చేసింది. ఏమైంది అంటే ఏడున్నావు అరే వస్తున్నారా అని చెప్పి, వెన్ ఐ కేమ్ హియర్ ఐ సా దాట్, నాకు కూడా తెలీదు మీ అందరికి ఎట్లా ద్రోహం చేశాడో, అది తమిళ్, హిందీ, తెలుగు అది నాకు కూడా తెలీదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నా ఇంద్ర ఇందాకు చెప్పలే అంటే చూడు చూడు అంట. సో అసలు అంటే నేను పెద్ద స్క్రీన్లో చూసినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ సో ప్రౌడ్, ఆడ కూర్చున్నప్పుడు కూడా ఐ వాజ్ ఫీలింగ్ సో ప్రౌడ్, అరే మా సోయి గాడు ఫైనలీ స్క్రీన్లో కనబడుతున్నాడు. అండ్ ఈ సినిమా చూడని వాళ్ళు అన్లక్కీ అవుతారు, చూసిన వాళ్ళు లక్కీ అవుతారు. సో యా, అండ్ హరిత గారు, అభి గారు, థ్యాంక్ యూ సో మచ్ వీడికి ఇంత మంచి మూవీ ఇచ్చినందుకు. అండ్ ప్రతి ఒక్కటి అంటే సాంగ్లో డ్యాన్స్ అయినా, వాడు డ్యాన్స్ చేస్తుంటే ఆ స్టెప్ చూసి నేను పెట్టుకుని మరీ ట్రై చేసిన రాలేదు ట్రై చేసి. నేను కూడా నేర్చుకుంటున్నా అన్న. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ది టీమ్. అండ్ ఈ సినిమా పక్క బ్లాక్ బిస్టర్ కొడుతుంది, అండ్ మళ్ళీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాం అందరం షూట్లో.